ఈ న్యూస్కి స్వాగతం. అనపత్తి నియోజకవర్గం అనపత్తి మండలం అనపత్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, కరోనా వైరస్ నిరోధక చర్యలో భాగంగా ఇప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలను పాటిస్తున్నారని, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి స్వచ్ఛందంగా వ్యక్తిగత పరిసరాల శుభ్రతను, సామాజిక దూరం మరియు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచి రేషన్ షాపులు పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందచేసనున్న కొన్ని చౌక దుకాణాల్లో ఇంకా సరిపడా నిల్వలు అందుబాటులోకి రాక దుకాణదారులు ప్రజలను వెనక్కి పంపుతున్నారని, అందువలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని, పక్క రాష్ట్రం కేరళలో అమలు చేస్తున్న విధానాలను అవలంబించి ప్రజలకు సకాలంలో 16 రకాల నిత్యావసర సరుకులు అందచేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళదే, ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఈ రాజకీయ కుమ్ములాట్లో ఈరోజు ఏం చేయాలో తెలియక, గతంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దగ్గర పీఏగా చేసిన వ్యక్తిని ఈరోజు ఈ అవినీతి అధికారిగా నిరూపించడం కాకుండా, ఒక అవినీతి అధికారిగా నిరూపించడమే కాకుండా, అందులో బలహీన వర్గానికి చెందిన ఒక ఉన్నత పదవిని, రాజ్యాంగబద్ధమైన ఒక పదవిని స్వీకరించిన వ్యక్తి, అలాగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం గారిపై అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటంటే ఆయన ఇక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే ఈ సమస్యను సృష్టించుకుని అందులో తెలుగుదేశాన్ని లాగి ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని ఇందులోకి తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఈరోజు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వారిని వదిలేయమని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి ఇక్కడ అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఇక్కడ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి అవినీతి అధికారిని వదిలేయండి అని చెప్తున్నారు అని వాళ్ళు అసత్య ఆరోపణలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు. ఈ పరిస్థితుల్లో కూడా ఒక తెలుగుదేశంలో ఒక బలహీన వర్గానికి చెంది ఒక అగ్రమైన ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఇలాగా ఎప్పుడో ఒక టైంలో పీఏగా చేసి ఉన్నందుకు ఈరోజు ఆయన్ని ఇలా తీసుకురావడం సమంజసం కాదు. ఈరోజు మేమందరం బీసీ నాయకులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా మేమందరం కూడా ఒక పదవిని స్వీకరించే ఉన్నాము. మేమందరం సమక్షంలో చెప్తున్నాము, ఎవరైతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారి పైన అసత్య ఆరోపణలు చేశారో వాళ్ళందరూ ఒక సభావేదిక నిర్వహించి, ఎవరైతే ఈ ఆరోపణ చేసిన వాళ్ళు ఒక శాసనసభ్యులైన వైసీపీ నాయకులైతే అందరూ కూడా ఎక్కడ పెట్టినా సరే, ఎక్కడ మీరు బహిరంగ చర్చ పెట్టినా సరే, మేము ఎవరైతే బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా మేము రాజకీయాలను విరమించుకుంటామని సభాముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర అధికారులు చేస్తారు, ఇప్పుడు మీ ప్రభుత్వం మీరు ఎలా చెప్తే అలా చెప్పే అధికారులు మీ దగ్గరే ఉన్నారు, ఈ ప్రభుత్వం కూడా మీ దగ్గరే ఉంది. ఈరోజు మనం చూసుకుంటే ఈ కుతుకులూరు రామవరం గ్రామంలో మద్యం ఎలా వెళ్తుందో డోర్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. ఒక మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో మీకు మద్యం కావాల్సి మేము డోర్ డెలివరీ చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసేసి ఎక్కడో ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద ఇలాగ అసత్య ఆరోపణలు చేయడం ఈ బలహీన వర్గాల్లో ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బలహీన వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఈరోజు అగ్రవర్ణాలందరూ కూడా ఈ బలహీన వర్గానికి చెందిన వ్యక్తి ఇంత స్థాయిలో ఉండడం సమంజసం కాదనే ఉద్దేశంతో ఈరోజు ఆయన మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. బలహీన వర్గాలు అయితే రాజకీయాల్లో పనిచేయరండి, రాజకీయాల్లో తిరగలేరా? అలాంటి వ్యక్తి మీద ఈరోజు మా బలహీన వర్గానికి ఒక అగ్ర నాయకుడు అతను, మా అందరికీ కూడా రాజకీయ పితామహుడు మా బలహీన వర్గాలందరికీ, అలాంటి వ్యక్తి మీద మీరు ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాకుండా మీరు ఎక్కడైతే మీకు ఫోన్ కాల్ వచ్చిందంటారు, ఆ ఫోన్ కాల్ ఏంటంటే మీరు కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి, కాల్ లిస్ట్లో ఆయన ఏం మాట్లాడారనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది.
ఇదంతా మీ చేతుల్లో ఉండి మీరు మీరు నాయకులు నాయకులు కుమ్మలాడుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీని లాగడమే కాకుండా అలాగే ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కూడా వ్యక్తిని లాగి ఆయన ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ రోజు మీరు చెప్పగలుగుతున్నారు. అదే ఒక అగ్ర నాయకుడిని మీరు చెప్పలేరు, ఎందుకంటే ఈయన బలహీన నాయకుడు కాబట్టి. మీరు ఎవరైతే ఈ అసత్య ఆరోపణలు చేశారో వీరందరూ కూడా మీరు ఎక్కడ రమ్మన్నా కూడా మేమందరం మా బలహీన వర్గాలకు చెందిన నాయకులు అందరూ వస్తాం. మీరు నిరూపించినట్లయితే మేమందరం రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాం, లేకపోతే మీరందరూ కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరుకుంటూ మొన్న 29వ తారీఖున కుతుగులూరు గ్రామంలో జరిగిన ఇష్యూ 2 వర్గాల మధ్యన జరుగుతున్న యుద్ధంగా దాన్ని బయట పెట్టుకున్నారే తప్ప వాళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు 2 గ్రూపులయ్యి వాళ్ళ వ్యాపారం ఇష్యూ ఎక్కడైతే బయటపడుతుందని ఒకరి మీద ఒకరు ఎక్కులాట పెట్టుకుని దాన్ని బయట పెట్టుకున్నారు. ఆ ఇష్యూలో ఏ విషయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికీ సంబంధం లేని విషయం అది. ఈరోజు అనపర్తి మండలంలో కుతుగులూరు గ్రామంలో రామవరం గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారు మద్యం ఏర్లై పారుతుంది. ఈ అనపర్తి మండలంలో మద్యం ఏర్లై పారుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎంపీటీసీలు మొన్న జరిగిన ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఎంపీటీసీలు వీళ్ళు చేస్తున్న ఇది వల్ల ఈవేళ బయటపడి ఒక రాజ్యాంగబద్ధమైన నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద ఈ వ్యవహారం పెట్టారు. మీ ఈరోజు చెప్తున్నాం రెడ్డి సుబ్రహ్మణ్యం గారే కానీ ఆ రోజు ఫోన్ చేసి చెప్పినట్టయితే ఎమ్మెల్యే గారికి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఆ విషయం బయట పెడితే కార్యకర్తలుగా మేము రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటామని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి, ఈరోజు కుతుగులూరు గ్రామంలో ఎక్స్ఎంపీటీసీలు ఎంపీటీసీలు మద్యాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. ముందు మీరు దమ్ము ధైర్యం ఉంటే ఆ విషయాన్ని బయటపెట్టి అప్పుడు ఉన్న విషయాలు చూడండి. అంతేగాని అనవసరమైన విషయాల్లో ప్రజలు దీనికి సంబంధించి లేని వ్యవహారాల్లో కలవ చేసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులని కార్యకర్తలు కూడా బయట పెడితే మేము సూతు ఊరుకోవడానికి మేము చేతగానోలు మాత్రం కాదు. కాకపోతే మీ పార్టీ నాయకుల్ని మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు అన్నీ కూడా మీరు కూర్చొని డిసైడ్ చేసుకొని మీరు ఎలా పంచుకుంటారో ఎలా చేసుకుంటారో అది మీకు సంబంధించిన విషయం. అంతేగాని మమ్మల్ని కానీ మా నాయకులు కానీ బయట పెడితే మాత్రం మేము చూస్తూ మాత్రం ఊరుకోం. దీనికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఈ విషయాన్ని బయట పెట్టేలాగుంటే మేము రాజకీయాల నుంచి దూరంగా తప్పుకుంటాం. మేము మీకు ఏమైనా దమ్ముంటే రాజకీయాల నుంచి దూరంగా తప్పుకుంటారా అని మేము మీకు ఛాలెంజ్ చేస్తాం. 1, 2, 3 అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి తీవ్రంగా ఉండి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సందర్భంలో ఇది తీవ్రమైన భావిస్తున్న సందర్భంలో ప్రజలందరూ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. లాక్డౌన్ పాటించండి, ఏదైతే ప్రభుత్వం కానీ అదేవిధంగా శాస్త్రవేత్తలు కానీ వైద్య నిపుణులు కానీ చెప్తున్న జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించమని తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి. ఈ 3 పాటించి ప్రతి ఒక్కరూ కూడా తన ఆరోగ్యాన్ని రక్షించుకోవడమే కాకుండా పక్కనున్న వ్యక్తుల ఆరోగ్యాన్ని కూడా రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇది తీవ్రమైన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అందువలన తెలుగుదేశం పార్టీ తరఫున
అదేవిధంగా ఈ నియోజకవర్గానికి గత 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన ఒక ప్రజాప్రతినిధిగా నేను అనపత్తి ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనపత్తి నియోజకవర్గం ప్రజానీకం తరఫున ప్రభుత్వానికి కూడా కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఇవాళ నిన్నటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయడం ప్రభుత్వం మొదలుపెట్టడం జరిగింది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో సరుకులు అందుబాటులో లేవని ఎవరైతే రేషన్దారులు, రేషన్ కార్డుదారులు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళారో వాళ్ళని తిప్పి పంపుతున్న వైరాన్ని అనేక గ్రామాల్లో గుర్తించడం జరిగింది. మరి ఇవాళ ఈ కరోనా వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో రేషన్ దుకాణాల దగ్గర ప్రజలు గుమిగూడే పరిస్థితి కూడా ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో మరి కరోనా వ్యాప్తి తీవ్రమవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి ఇవాళ కేరళ ప్రభుత్వం ఒక ఆదర్శనీయంగా 16 రకాల నిత్యావసర వస్తువుల్ని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. అటువంటి విధానాన్ని ఇక్కడ మరి వాలంటీర్ వ్యవస్థ అత్యద్భుతంగా ఉందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఇంటికి రేషన్ సామాను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక్క బియ్యము కందిపప్పు కాకుండా కేరళ ప్రభుత్వం ఇస్తున్న సలహాలో 16 రకాల నిత్యావసర వస్తువుల్ని ప్రజలకి అందివ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా దినసరి కూలీ మీద ఆధారపడిన జీవులు అనేక మంది, వారందరూ దాదాపు 6 వారాలు పని లేకుండా ఉన్న పరిస్థితుల్లో వారికి పూటగడవని పరిస్థితి ఏర్పడబోతూ ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇవాళ ఆర్థిక సహాయం 1000 రూపాయలు చేయాలని ఆలోచన చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు. 1000 రూపాయలు ఏ విధంగానూ సరిపోని పరిస్థితి, కనిష్టంగా 5000 రూపాయలు ఆర్థిక సహకారం అందించమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రైతాంగం, ముఖ్యంగా వరి కోతలు ప్రారంభమయ్యే సీజన్, ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలో రైతుల్లో తీవ్రమైన అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. కోతలు ఆ తర్వాత వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో పనిచేయడానికి కూలీలు దొరకని పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి యంత్రాలు రాని పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో వారికి నిర్దేశం చేయాల్సిన ప్రభుత్వం ఇంతవరకు దానిపైన స్పందించడం జరగల. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ధాన్యం మద్దతు ధరకి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది, రైతులు ఆధారపడాల్సిన పని లేదు, దాదాపుగా 30-35 వేల కోట్ల రూపాయలు ఈ కరోనా ఏదైతే నివారణకు సంబంధించి కానీ కరోనాకు సంబంధించిన ఇతర విషయాలపైన కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా వారు ప్రకటించడం జరిగింది. అటువంటి నిర్ణయాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అప్పుడే మనకి మన ప్రాంతంలో అయితే పెద్దపూడి మండలంలో నిన్నటి నుంచే కోతలు మొదలైనవి, మన మిగిలిన మండలాల్లో కూడా 1 వారం రోజుల్లో మొదలయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ధాన్యం మద్దతు ధరపైన కానీ రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ధాన్యం ఏం కొనుగోలు చేస్తుందనే విషయంపైన కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. పక్కనున్న తెలంగాణలో ఇప్పటికే రైస్ మిల్లర్స్తో ప్రభుత్వం చర్చలు జరిపి వారి ద్వారా కొనుగోలు చేయడానికి కూడా సన్నాహాలు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఆక్వా రైతులు కానీ పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. మరోపక్క ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు కానీ రైతు కూలీలు కానీ దినసరి వేతనాలపైన ఆధారపడిన అనేక మంది ప్రజానీకం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికీ లాక్డౌన్ మొదలై 1 వారం రోజులే పూర్తయిన పరిస్థితుల్లో అందరి దగ్గర కొద్దిగా నిల్వ నగదు ఉండే పరిస్థితి, ఇక నుంచి అసలు సమస్య మొదలయ్యే పరిస్థితి. ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి, కూలీలకి ఆహారం అందించే విధంగా కానీ, వారికి వస్తువులు అందించే విధంగా కానీ, నగదు అందించే విధానంపైన కానీ ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి. ప్రధానంగా రేషన్ షాపుల దగ్గర ఈ గుమ్ముకూడడం వల్ల
కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నిరోధించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవాళ ఏదైతే ఇవాళ మన వార్తాపత్రికల్లో కానీ నిన్నటి నుంచి న్యూస్ వస్తూ ఉన్నది, మరి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమం ద్వారా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో దాదాపుగా 2,000 మంది అక్కడికి హాజరైనట్లు, వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం అసలు ఎంతమందికి ఈ పరీక్షలు నిర్వహించారు, ఎంతమందికి ఈ వ్యాధి ఉంది, ఎంతమంది ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది, దానిపైన నిర్దిష్టమైన చర్యలు కూడా కైకొనాల్సిన అవసరం ఉంది. ఇవాళ వెస్ట్ బెంగాల్లో కానీ ముఖ్యంగా కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దేశమంతా ఇవాళ అనుసరించే పద్ధతిలో ఉంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ కానీ మహారాష్ట్ర కానీ ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాయి. ఆ తీవ్ర స్థాయిలో మన ప్రభుత్వం కూడా ఈ కరోనా నివారణ కోసం, నిరోధం కోసం కృషి చేసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలి, భవిష్యత్ తరాలను రక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున, అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ, ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి సామాజిక దూరం పాటించి వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా తమ వంతు కృషి చేయమని ప్రతి పౌరుణ్ణి చేతులెత్తి వేడుకుంటూ ఉన్నాను.